వాట్సాప్ పోస్టింగ్లపై పోలీసులు కేసు నమోదు. ప్రధాని నరేంద్ర మోడీపై చర్చకు వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారాన్ని పోస్ట్. కోవిడ్ పై తప్పుడు పోస్టింగ్. వాట్సాప్ లో ప్రధాని మోడీపై ఫేక్ న్యూస్. మరియు విహెచ్పి ధర్మప్రసాద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ కి కరోనా వచ్చిందని తప్పుడు సమాచారం. దీంతో తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన నలుగురుపై విజయ్ కుమార్, మంజునాథ్, విజయనంద మరియు మోహన్ బాబులపై సైబర్ క్రైమ్ లో రాపర్తి రవికుమార్, విఆర్ జాదవ్ మరియు మరికంటి రమణ గారు కలిసి కేసు పెట్టడం జరిగింది. వారు అందించిన డాక్యుమెంట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సిసిఎస్ బషీర్ బాగ్ వారు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో ఈ నలుగురు వ్యక్తులపై రెండవ కేసు బుక్ అయింది. అంతకుముందు ఉప్పల్ పోలీసులు కూడా కొద్ది రోజుల క్రితమే ఈ నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అన్ని స్క్రీన్ షాట్స్ ను చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ పోస్టింగ్లపై ఇతర సభ్యుల అభ్యంతరాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ తనపై వచ్చిన తప్పుడు సమాచారంను ఖండిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. వాట్సాప్ కు ముగ్గురు అడ్మినిస్ట్రేటర్లు వారి మద్దతుదారుల్లో ఒకరు ఉన్నారని సమాచారం. అలాగే తెలంగాణ విహెచ్పి ధర్మప్రసాద్ అన్ని డివిజన్లు కలిసి ఆయా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసు వేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ త్వరలో జిల్లాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. క్రిమినల్ కుట్ర కేసులతో పాటు త్వరలో వారిపై పరువు నష్ట కేసులు కూడా ఫైల్ చేశానని అన్నారు. కోవిడ్ యొక్క తప్పుడు ప్రచారం కారణంగా అతను చాలా మానసిక వేదనని అనుభవించాడని అన్నారు. ప్రతి ఒక్కరు సరైన సమాచారం మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని, తప్పుడు సమాచారం పంపిన వారిపై కఠిన చర్యలు తప్పవని భారత ప్రభుత్వం హెచ్చరించడం జరిగిందని కూడా ప్రజలకు తెలియజేశారు.